నిన్నటి రోజు ప్రియాంక పూజారి ప్రియాంక అనే అమ్మాయి తండ్రి పూజారి వెంకటేశులు అనే అతను పోలీస్ స్టేషన్కు 9 గంటలకు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. అంతకుముందు 27 జూలై 2020లో ఆ అమ్మాయి కనిపించడం లేదని మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. 27వ తారీఖు మనకి 25 నుంచి ఇంట్లో నుంచి బయలుదేరి అమ్మాయి వెళ్ళిపోయింది కనిపించడం లేదని కేసు విషయంలో 27వ తారీఖు కంప్లైంట్ వాళ్ళ ఫాదర్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కేసు, దానికి సంబంధించిన సిడి ఫైలు. దీన్ని 28వ తారీఖు అదే ఫాదరు అమ్మాయిని తీసుకొచ్చి, సరే అమ్మాయి వచ్చింది మా ఇంటికి వచ్చింది సార్ అని చెప్పింది. ఆ అమ్మాయిని విచారం చేస్తే మా ఇంట్లో ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు నాకు, కాబట్టి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి గండిలో ఉన్నాను, గండిలో నుంచి ఈరోజు కేసు రిజిస్టర్ చేశారని చెప్పి ఉద్దేశంతో ఇంటికి వస్తే మా తండ్రితో పాటు మేము వచ్చి ఇక్కడ మీ దగ్గర విచారణ కోసం వచ్చాము అని చెప్పి ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చి సంతకాలు చేయడం జరిగింది. ఆ అమ్మాయి స్టేట్మెంట్, ఆ అమ్మాయి సంతకం చేసిన స్టేట్మెంట్. తర్వాత ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి వాళ్ళ నాన్నతో పాటి వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మతో పాటి ఇంటికి పోయింది. కొద్ది రోజుల తర్వాత 29వ తారీఖు ఆమె నిద్ర మాత్రలు మింగింది. హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. మొట్టమొదట మన హోలిస్టిక్ కడపలో చేశాము, తర్వాత సెయింట్ జాన్స్ హాస్పిటల్ బెంగళూరు, తర్వాత ఇంకో హాస్పిటల్ హాస్పిటల్ కేర్ సిటీ కేర్ హాస్పిటల్ బెంగళూరులో చేర్పించాము. ఆ అమ్మాయి కోమలో ఉంది అని చెప్పింది. నిన్న సాయంకాలం వచ్చి ఆయన కంప్లైంట్ ఇస్తే దాని మీద మనము ఏవైతే రిలవెంట్ సెక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎస్సీ ఎస్టీ చేసి దాంట్లో 4 ముద్దాయిల్ని నిన్న ఇవ్వడం జరిగింది. వెంటనే సిఏ గారు రిజిస్టర్ చేయడం జరిగింది. వెంటనే 4 గురిని కూడా దీనికి ఇదైన వాళ్ళు ఎవరంటే ఉన్నారో వాళ్ళని 4 గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్ చేయడం జరిగింది. నిన్న ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్ పోతున్నారు. ఈ విషయంలో వాస్తవాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో కొంతమంది ఇబ్బందికరమైనటువంటి ప్రజల్ని అయోమయంలోకి నెట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరుగుతుంది. దాని మీద ఉన్నతాధికారులు ఏ రకంగా ఇది ఉంటాయి కన్నా వాళ్ళ మీద కూడా నోటీసులు ఇవ్వడం, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం చేపడతాం. వాస్తవాలు తెలుసుకోవాలి. ఇక్కడ ఎవరో కానీ ఒక వర్గానికి సేమ్ ఏదైతే ఉందో చట్ట ప్రకారంగా చర్యలు చేపడుతూ వస్తున్నాం. భార్యాభర్తల విషయంలో సుప్రీంకోర్టు కేసు ఇవ్వడం జరిగింది. మ్యాట్రిమోనియల్ ఫ్యామిలీ అఫేర్స్ ఇష్యూలో కౌన్సిలింగ్ ఇంపార్టెంట్. అరెస్టులు కాదని చెప్పి ఇంతకుముందు కూడా మనకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ క్లియర్గా ఉన్నాయి. మ్యాట్రిమోనియల్ అఫెన్సెస్ కానీ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ఈ విషయంలో కొద్దిగా ఆచితూచి చర్యలు తీసుకోవాలి. దీంట్లో ఎటువంటి ఈ కేసులో దర్యాప్తు కూడా నిష్పక్షపాతంగా చేయడం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.